అవామ్ న్యూస్ కి స్వాగతం. బతుకమ్మ పండగ సందర్భంగా బైంసా పట్టణంలోని స్థానిక గడ్డెన్న శుద్ధవాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించారు. అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వపరంగా అధికారికంగా మన బతుకమ్మ వేడుకలను మనం బైంసాపట్నంలో అధికారికంగా మున్సిపల్ ఆధ్వర్యంలో, అలాగే మన పోలీసు తర్వాత మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ గడ్డెన్నవాగు ప్రాజెక్టు దగ్గర రేపు ఆదివారం రోజున బ్రహ్మాండమైన మొత్తం మా బతుకమ్మలందరూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఏదైతే చేసుకొని ఇక్కడ మన గడ్డెన్నవాగులో మళ్ళా ఏది దేవతకి సమర్పిస్తారు. దీనికన్నీ ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారు పెట్టారు. ఎక్కడైతే మనం ఈ ఎక్కడైతే జరుపుకోవాలనుకున్నా ఆ ప్లేస్ కూడా జాయింట్ కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా లైటింగ్ పెంచమన్నారు. లైటింగ్ అదే కాకుండా గ్యాస్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరికీ కూడా ప్రజలు అందరూ కూడా సహకరిస్తారు. గవర్నమెంట్ బతుకమ్మ ఫెస్టివల్ కి బారే పూరా ఇంతదాం కన్నీ వస్తే మనకు ఇన్స్ట్రక్షన్ తెలిసిలేమే డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్, మన స్పెషల్ ఆఫీసర్, ఎమ్మెల్యే సాబ్కి ఇన్స్ట్రక్షన్కి సాబ్సి పూరా గడ్డన వాళ్ళని బతుకమ్మక ఫెస్టివల్ కన్నీ వస్తే పూరా ఇంతదాం కన్నీ పూరా లైటింగ్ ఎవరు చూసే పూరా బాడీగార్డింగ్ చూస్తాం. మొరా మొగరా పూరా దానికి పూరా ఇంతదాం కర్రే ఫెస్టివల్ సక్సెస్ కన్నీ వస్తే పూరా పబ్లిక్ రిక్వెస్ట్ కర్రే. అంటే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ మంది హాజరయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే అందరూ కూడా ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా సాధ్యమైతే తొందరగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది దొంగలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్నపిల్లల మెడల్న బంగారం కానీ లేదా పెద్దవాళ్ళ మెడల్ని కానీ చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈసారి మన గడ్డెనవాగు ప్రాజెక్టులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు కూడా వాటర్ దగ్గరికి పోవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే బైంసాపట్నంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో ఈ రోజు బతుకమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు కళ్లకు కట్టే విధంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు మాట్లాడుతూ ఇలా స్నేహితులందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
అమావాస్య ఒకే రోజు రావడంతో బైంసా పట్టణ శనీశ్వరుని ఆలయానికి భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. ఆలయంలోని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవధాన్యాలతో పూజలు నిర్వహిస్తే తమ శనిదోషాలు తొలుగుతాయని ప్రగాఢ నమ్మకం అని పూజారులు చెబుతున్నారు. భక్తులు ఆలయానికి పోటెత్తడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ కరాబీ ఐసా వ్యక్తి అనా అరే మాలూమ్ బరాబర్ శనివారము అమావాస్యతో కూడుకొని వచ్చింది కాబట్టి శనివారం శని అమావాస్య నాడు ప్రతి ఎవరైనా తమ జన్మదో రాశిలో రాశికుండలిలో కానీ ఇక్కడికి వచ్చి శ్రీ శనీశ్వర స్వామిని తైల రుద్రాభిషేకంతో పూజ చేసిన కటాక్షాలు పొంది తమ కష్టాలను విముక్తిపై అష్ట ఐశ్వర్యాలు పొంది నమ్మకం. ప్రతి సంవత్సరము ఇక్కడ పల్లెటూరు నుంచి వివిధ చుట్టాల నుంచి పల్లెటూరు నుంచి ఇక్కడికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. బైంసాపట్నంలో దేవి నవరాత్రి ఉత్సవాలకు పట్టణంలోని వాడవాడ దేవి మండపాలను సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ పనులు తానూరు మండల కేంద్రమైన తానూరులో పారిశుద్ధ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు పక్కన గల డ్రైనేజీలోని పూడికతను పారిశుద్ధ కార్మికుల ద్వారా తీయించారు. గ్రామంలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటివార్ విఠల్, ఉప సర్పంచ్ నయీం ఖాన్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. రోజు ప్రణాళికలో ప్రతి చోట పిచ్చి మొక్కలు కానీ డ్రైన్స్ కానీ కల్వట్లు కానీ అవి తీయదందుకు సిబ్బంది పెట్టుకున్నాం. 30 రోజుల ప్రణాళికలో బాగా మంచి రెస్పాన్స్ వస్తున్నది. చెత్త అవి ప్రజలు చెత్త కూడా ఇంటి నుంచి మన ట్రాక్టర్ ద్వారా తొలగిస్తున్నాం కాబట్టి మంచి చైతన్యం వచ్చింది 30 రోజుల్లో ప్రణాళికలో.
చాలామంది మోర్లో పడేస్తుండే, కానీ మనం ట్రాక్టర్ ద్వారా దాన్ని లిఫ్ట్ డ్యాంపింగ్ యాక్ట్ తీసుకొని వెళ్తున్నాం. ప్రతి దాంట్లో మంచి అవగాహన వచ్చింది ప్రణాళిక ద్వారా తెలియజేయబడుతున్న తానూరు గ్రామంలో మంచి శుభ్రతంగా మంచి పని నడుస్తుంది. కాబట్టి ప్రతి శంశాన్ వాటికలో 200-300 చెట్లు మనం నాటించినాం. మంచి బ్రహ్మాండంగా చెట్లు మనకు సంబంధం వస్తుంది. మొన్న సాగుకు వెళ్తే ప్రజలు వచ్చి బాగా మంచి చేశారు సార్ అని వాళ్ళు మనకు ఇది చేశారు, వెల్కమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా సాయం చేస్తున్నారు. తానూరు గ్రామంలో చెత్త అయితే అసలు బోర్లు అయ్యటం లేదు. కొన్ని రోజుల సంది మన ప్రోగ్రాం నడిపించండి, మన ట్రాక్టర్ ద్వారా రిక్షా ద్వారా ప్రతి రిక్షా మనం తీసుకొని వెళ్తున్నాం. మా వాళ్ళు సిబ్బందులు మంచిగా చాలా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ప్రణాళికతో మంచి ఇంకా ముంగట వెళ్దామని మాకు ఆలోచన ఉంది. మంచి గ్రామం మంచి శుభ్రతంగా ఉంచుకుందామని ప్రజలతో నేను కోరుతున్నా అంటే, ప్రజలు మంచిగా భాగస్వామ్యం అయితేనే ఊరు డెవలప్ అవుతుంది. మేము సిబ్బంది ఎంత చేసినా మీ కోఆపరేట్ ఉంటేనే ముంగట వెళ్తామని ఇంకా కొద్దిగా ఇంకా మంచి చేద్దాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.